తల్లిదండ్రులు నిద్రపోయాక జగదీష్ మళ్ళీ లేచి కిటికీలోంచి బయటకు చూస్తూ ఉంటాడు. అక్కడ రెండు దయ్యాలు ఉయ్యాల ఊగుతూ ఉంటాయి. తరువాత ఉదయం రాజు తనకు తెలిసిన స్వామీజీ వద్దకు వెళ్తాడు. స్వామి, మేము ఒక ఫామ్ హౌస్ కొన్నాము. అక్కడకు వెళ్ళినప్పటి నుంచి మాకు, ముఖ్యంగా నా భార్యకు అక్కడ ఏదో ఉన్నట్టు అనుమానం కలుగుతుంది. ఒకసారి మీరు వచ్చి చూడాలి స్వామి. సరే పద, అక్కడ ఏముందో చూసి చెబుతాను అంటూ స్వామీజీ రాజు వెంట బయలుదేరతాడు. కారులో వస్తుండగా శ్మశానం వద్దకు రాగానే స్వామీజీకి ఏదో అనుమానం కలుగుతుంది. ఒకసారి కారుని ఆపు. గురువుగారు శ్మశానం వైపు తీక్షణంగా చూస్తారు. ఏంటి స్వామి, ఏమైంది? ఏం లేదు పద. కారు కదులుతుంది, నెమ్మదిగా ఫామ్ హౌస్ కు చేరుకుంటుంది. స్వామీజీ కారు దిగి కిందికి అడుగు పెట్టగానే పెద్దగా గాలి వీస్తుంది. ఏంటి ఇవాళ ఇక్కడ ఎలా ఉంది? అన్నీ తెలిసే ఈ ఇల్లు కొన్నావా? లేదు స్వామి, అన్నీ బాగున్నాయని ఏమీ చూసుకోకుండానే కొనేశాను. తప్పు చేశావు నువ్వు. రాజు భయపడిపోతాడు. ఏంటి స్వామి, ఏమైంది? వచ్చినప్పటి నుంచి నా భార్య భయం భయంగానే ఉంటుంది. నేను కూడా నిన్న రాత్రి ఏదో ఆకారం ఇటుగా వెళ్ళడం చూశాను, చాలా భయం వేసింది. నేను ఇక్కడ ఒక పూజ చెయ్యాలి, అప్పుడు గాని మీకు పూర్తి వివరాలు చెప్పలేను. సరే స్వామి, మీ ఇష్టం. స్వామీజీ పూజ నిర్వహిస్తారు. రెండు ఆకారాలు పూజ జరుగుతున్న గదిలో వేగంగా అటు ఇటు తిరగడం గమనిస్తారు రాజు సుమతిలు. దీంతో వారిద్దరూ విపరీతంగా భయపడిపోతారు. గురువుగారు కళ్ళు తెరిచి, ఈ ఇంట్లో రెండు ప్రతాత్మలు ఉన్నాయి, వారు తల్లి కొడుకులు. అవునా, మరి ఇప్పుడు మేము ఏం చేయాలి స్వామి? చాలా భయంగా ఉంది. లేదంటే ఈ ఇంటిని వదిలేసి వెళ్ళిపోమంటారా? అక్కర్లేదు, నేను అమావాస్య రోజు వచ్చి మరో పూజ చేసి వాటితో మాట్లాడతాను. వాటికి ఏం కావాలో, ఇక్కడ ఎందుకుంటున్నారో, మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో చెబుతాను. అప్పటి వరకు మీ కుమారుణ్ణి కాస్త జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి, వాణ్ణి ఎప్పుడూ ఒంటరిగా వదలొద్దు అంటూ స్వామీజీ ముగ్గురికి ఏవో తాయెత్తులు కడతారు. వీటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తీయొద్దు, ముఖ్యంగా మీ అబ్బాయి తాయెత్తు మాత్రం ఓడకుండా చూసుకోండి. సరే స్వామి. సరే, నేను మళ్ళీ వస్తాను. ఏంటంటే వచ్చి వచ్చి మనం ఈ ప్రేతాత్ముల ఇంట్లో పడ్డాము, పైగా ఊరికి చివరగా ఉంటున్నాము. మనకేమైనా అయితే మనల్ని రక్షించడానికి కూడా ఎవరూ లేరు. నాకు చాలా భయంగా ఉందండి. భయపడకు, భయపడితే మార్గం దొరకదు. గురువుగారు చెప్పారుగా, పూజ చేసిన తర్వాత మనకు ఏ విషయం అనేది చెబుతారు. మనం అప్పటి వరకు జాగ్రత్తగా ఉంటే చాలు, ముఖ్యంగా జగదీష్ను మాత్రం ప్రతి క్షణం కనిపెడుతూ ఉండాలి. అందుకేనేమోనండి, వీడు చాలా సార్లు శ్మశానం వైపు తోట వైపు చూస్తూ ఏదో గమనిస్తున్నట్టుగా ఉంటాడు. మనకు మాత్రం ఏమీ కనిపించడం లేదు. చాలా భయంగా ఉందండి. అంతవరకు మీరు ఎక్కడికి వెళ్ళకండి. సరే, ఎక్కడికి వెళ్ళను. ఈ వాచ్మెన్ మన దగ్గర ఏదో దాస్తున్నాడు, వాడికి ఈ విషయం తెలిసే ఉంటుంది.
వాడిని అడిగితే అంతా తెలుస్తుంది అంటూ వాచ్మెన్ను పిలుస్తాడు. వాచ్మెన్, వాచ్మెన్! సార్, వస్తున్నాను. ఫోటోలో ఉన్న జమీందారు కుటుంబానికి ఏమైంది? ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? ఇక్కడ ప్రేతాత్మలు తిరుగుతున్నాయని నీకు ముందే తెలుసు కదా, చెప్పు. వాచ్మెన్ భయపడతాడు, ఏమీ మాట్లాడడు. చెప్పు, ఏంటి దాస్తున్నావు, మర్యాదగా చెప్పు. సార్, ఈ ఇంట్లో రెండు దెయ్యాలు ఉన్నమాట వాస్తవమే. అందుకే దీన్ని మీరు కొన్నారని, ఇక ఎక్కడే ఉంటారని తెలిసి నేను చాలా కంగారు పడ్డాను. ఈ విషయం మీకు చెప్పుదామంటే భయం వేసింది. మీరు నమ్ముతారో నమ్మరో అనిపించింది. అసలేం జరిగింది చెప్పు. ఆ తల్లి కొడుకు ప్రేతాత్మలు ఇక్కడ ఎందుకున్నాయి? వాచ్మెన్ జరిగిన కథ చెబుతాడు. జమీందారు గారు, ఆయన భార్య, వారి 2 సంవత్సరాల కుమారుడితో ఇక్కడే ఉండేవారు. వారు ఎంతో సంతోషంగా ఉండేవారు. ఒకరోజు తోటలోని నూతిలో పడి వారి కుమారుడు చనిపోయాడు. దీంతో కొంతకాలానికి బెంగతో తల్లి కూడా మరణించింది. వారికి ఇక్కడి శ్మశానంలోనే అంత్యక్రియలు నిర్వహించారు. జమీందారు కూడా వారి మీద బెంగతో ఉండేవారు. ఇక ఇక్కడ ఉండలేక వేరే చోటికి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఈ ఇల్లుని ఎవరూ కొనడం లేదు. నేను మాత్రం రోజు శుభ్రం చేస్తూ కాపలాగా ఉంటున్నాను. ఇప్పుడు మీరు కొన్నారు అని చెప్పి ఆగుతాడు. నిజం చెప్పు, ఇప్పుడు మేము నీకు యజమానులం, మమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత నీకు ఉంది అని అడగ్గా, ఇటుగా వెళ్తున్న చాలా మంది ఈ ఇంట్లో చనిపోయిన జమీందారు భార్య కుమారులను చూశామని అంటుండేవారు. నాకు కొన్నిసార్లు వారు కనిపించారు. భయంగా అనిపించినా నా బాధ్యతగా ఇంటిని చూసుకుంటూ ఉండేవాడిని. ఎప్పుడూ అవి నన్ను ఏమీ చేయకపోవడంతో నేను ఇక్కడ ధైర్యంగా పనిచేసుకునేవాణ్ణి. క్రమంగా జనం ఇటువైపు రావడం తగ్గించేశారు. అందుకే మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావడానికి ట్యాక్సీ వాళ్ళు ఎవ్వరూ ముందుకు రాలేదు. రాజు వెంటనే ఫోన్ తీసి ఒకరికి ఫోన్ చేస్తాడు. తరువాత ఏం జరిగింది వచ్చే భాగంలో చూడండి. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని మాత్రం తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి.